డైలీ కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా నిన్నటి ప్రశ్నకు సమాధానం చూద్దాం. రాజ్యాంగంలోని 142వ అధికరణం దేనిని పేర్కొంటుంది? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఆదేశాలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకునే బాధ్యత కేంద్రానికి ఉంది. ఇలా ఇచ్చిన ఆదేశాలపై కేంద్రం విధానాలను రూపొందించాలి. అలా రూపొందించేంత వరకు రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా చర్యలను కూడా ఈ అధికారం ద్వారా చేపట్టవచ్చు. రేపు భారత నూతన సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ గొగోయ్, గత నెల క్రితమే ఈ ఛానల్ జస్టిస్ గొగోయ్పై ఒక వీడియో చేయడం జరిగింది, చూడండి. ఇక నేటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. అణ్వాయుధ క్షిపణుల వేగానికి తగ్గట్టుగా వేగాన్ని సర్దుబాటు చేసుకుని వాటిని ధ్వంసం చేయగల సామర్థ్యం గల 3 రకాలైన హైపర్సోనిక్ విమానాలను చైనా తాజాగా పరీక్షించింది. ఇది ఎక్కడంటే వాయువ్య చైనాలోని జిక్వాంగ్ శాటిలైట్ లాంచ్ కేంద్రం నుంచి సెప్టెంబర్30. వీటి యొక్క కోడ్లు D18-1S, 2S మరియు 3S. ఇవి ధ్వని వేగాన్ని మించిన వేగంతో తక్కువ సమయంలో లక్ష్యాలను ఛేదిస్తాయి. అయితే ఈ విమానాల పరీక్ష అనేది 2014 నుంచి చైనా ప్రారంభించింది. ఇదే తరహా ప్రయోగాలను ఇదివరకే యుఎస్ మరియు రష్యాలు కూడా చేశాయి. భీమా కొరేగావ్ కేసుకు సంబంధించి మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై గత ఆగస్టు 28న పౌర హక్కుల నేతలు అరెస్ట్ అయ్యి గృహ నిర్బంధంలో ఉన్నారు. అయితే ఇలా అరెస్ట్ అయిన పౌర హక్కుల నేతల ఉపశమనం కోసం విచారణ కోర్టుకు వెళ్లవచ్చని సుప్రీం చెప్పిన నేపథ్యంలో గౌతమ్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో తాజాగా ఢిల్లీ హైకోర్టు ఆయనకి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి యొక్క చీఫ్ ఎకనమిస్ట్ గా గీతా గోపినాథ్ ఈమెను నియమిస్తున్నట్లు ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టియన్ లగార్డే ప్రకటించారు. అయితే ప్రస్తుతం పదవుల్లో ఉన్న మౌరిస్ ఓస్ట్ ఫెల్డ్ ఈయన యొక్క పదవీ కాలం ఈ సంవత్సరం చివరిన ముగియడంతో ఈ నియామకం చేపట్టినట్లు తెలుస్తుంది. ఈమె భారత సంతతి మహిళ. అలాగే ఈమె ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారానికి సంబంధించి మెడిసిన్లో జపాన్ మరియు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలకు లభించింది. క్యాన్సర్ చికిత్సలో పరిశోధనకు గాను వీరికి ఈ అత్యున్నత పురస్కారం లభించింది. జపాన్కు చెందిన తసుకు హోన్జో మరియు అమెరికాకు చెందిన జేమ్స్ అలిసన్లకు. క్యాన్సర్ కణాలను నిరోధించేలా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ దీనిని బలోపేతం చేయడంపై వీరు సాగించిన పరిశోధనలకు గాను, అదేవిధంగా వీరు ప్రతిపాదించిన ఇమ్యూన్ చెక్ పాయింట్ థియరీ ఈ సిద్ధాంతం, ఈ రెండు కూడా క్యాన్సర్ చికిత్సలో ఒక మైలురాయిని గుణాత్మక మార్పులకు శ్రీకారం చుడతాయని అందుకుగాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. డాక్టర్ వికి గూగుల్ ప్రత్యేక నివాళి. ప్రఖ్యాత ఆప్తమాలజిస్ట్ డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామికి గూగుల్ ఘన నివాళి అర్పించింది. డాక్టర్ విగా సుపరిచితమైన డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామి అక్టోబర్ 1, 1918 తమిళనాడులో జన్మించారు. ఆయన శత జయంతి అక్టోబర్ 1 జరిగింది. ఆ సందర్భంగా గూగుల్ ఒక ప్రత్యేక డూడుల్ను రూపొందించి ఇతనికి అంకితమిచ్చింది. భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య 17 ఒప్పందాలు. ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు భారత్తో 17 కీలక రంగాల్లో ఒప్పందాలు చేసుకున్నారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవకత్ మిర్జియోయెవ్. ఇరు దేశాలు ఈ సందర్భంగా ఒక ఉమ్మడి దార్శనిక పత్రాన్ని విడుదల చేశాయి. అందులో భాగంగా ఉగ్రవాదుల ఏరోతకు సంబంధించి సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు, ఇంకా రక్షణ విద్య వైద్య రంగాల్లో పరస్పరం సహకరించేందుకు ఇరు దేశాలు కూడా అంగీకరించాయి.
మూడు రోజుల పర్యటనలో భాగంగా యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గట్రస్ తాజాగా భారతదేశం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచం మునిపెన్నడూ చూడని సవాళ్లను ప్రస్తుతం ఎదుర్కొంటుందని, తన సిఫార్సులకు ఐరాసాలో సంపూర్ణ మద్దతు పలికిన భారత్కు ధన్యవాదాలని, ప్రస్తుతం భారత్ ఉమ్మడి లక్ష్యాల కోసం ప్రపంచ దేశాలతో కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగం కోసం పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసిన అనంతరం పరీక్షకు హాజరు కాలేని సందర్భంలో విద్యార్థులు తమ దరఖాస్తును ముందుగానే ఉపసంహరించుకునే వెసులుబాటును మొట్టమొదటిసారిగా యూపీఎస్సీ కల్పించనుంది. ఇందుకు గాను వచ్చే సంవత్సరం జరిగే ఇంజనీరింగ్ సర్వీస్ నుంచి ఈ విధానాన్ని ప్రారంభించి మెల్లమెల్లగా అన్ని పరీక్షల్లో కూడా అమలు చేస్తామని, 1వ తేదీన జరిగిన యూపీఎస్సీ 92వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా యూపీఎస్సీ చైర్మన్ అరవింద్ సక్సేనా తెలియజేశారు. పరిశుభ్రతలో మొదటి స్థానం ఎండీ యూనివర్సిటీ. మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ స్వచ్ క్యాంపస్ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో ప్రభుత్వ యూనివర్సిటీ విభాగంలో హర్యానాకు చెందిన మహర్షి దయానంద్ యూనివర్సిటీ మొదటి స్థానం నిలిచింది. తర్వాత స్థానంలో గురునానక్ దేవ్ యూనివర్సిటీ, ఐఎల్బిఎస్, అలగప్ప యూనివర్సిటీ, అలాగే ఆంధ్రప్రదేశ్ చెందిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు తర్వాత స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఇక సాంకేతిక విద్యా సంస్థల విభాగంలో కోయంబత్తూరుకు చెందిన అమృత విశ్వ విద్యాపీఠం అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ భారత్కు సందేశాన్ని పంపించారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే తపన విషయంలో సింగపూర్ జాతిపిత లీ క్వాన్ యూ మరియు భారత ప్రధాని మోదీలది ఒకే విధమైన దార్శనికతని సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ ఒక సందేశాన్ని పంపించారు. పారిశుధ్యం జాతీయ ప్రాధాన్యాంశమని గుర్తించిన నేత గాంధీజీ అని, 2019 నాటికి సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించే లక్ష్యంతో స్వచ్ఛ భారత్ను మోదీ గత 4 ఏళ్ల క్రితమే ప్రారంభించారని, దేశాన్ని పచ్చగా పరిశుభ్రంగా ఉంచడానికి లీ క్వాన్ యూ మరియు మోదీలు ప్రాధాన్యమిచ్చారని తన సందేశం ద్వారా తెలిపారు. జీఎస్టీ వసూళ్లు ఆగస్టులో 93,960 కోట్లు కాగా సెప్టెంబర్లో 94,442 కోట్లు జరిగాయి, అంటే స్వల్పంగా పెరిగాయి. ఇక పర్యావరణానికి సంబంధించి సిఎన్జికి బదులు బయోగ్యాస్. బయోగ్యాస్ అనేది మున్సిపల్ ఘన వ్యర్థాలు, పశువుల పేడ, వ్యవసాయ అవశేషాలు, చెరుకు పిప్పి వంటి వాటితో తయారు చేస్తారు. అయితే వీటిని ఈ బయోగ్యాస్ ఉపయోగాన్ని వీటి సామర్థ్యాన్ని పెంచాలని చెప్తూ రాబోయే 5 సంవత్సరాల్లో 5,000 బయోగ్యాస్ ప్లాంట్లను నెలకొల్పాలని తమ ప్రణాళిక అని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలియజేశారు. ఇందుకు గాను 1.75 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని పేర్కొన్నారు. ఇక్కడ సిఎన్జీ అంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. ప్యారిస్ ఒప్పంద లక్ష్యాలపై ఐరాసా ఒక ప్రత్యేక నివేదిక వెల్లడించింది. గ్రూప్ 1 సంబంధించి లేదంటే ఏ పరీక్షకైనా దీన్ని ఆబ్జెక్టివ్ రూపంలో కూడా అడిగే అవకాశం ఉంది. ప్యారిస్ ఒప్పందం 2015 జరిగింది, మాకు తెలిసిందే. పారిశ్రామిక విప్లవానికి పూర్వం నాటితో పోలిస్తే ఈ శతాబ్దాంతానికి భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ కు మించనివ్వకూడదన్నది ప్రధాన లక్ష్యం ఇది. అయితే ఈ లక్ష్యాధన దాదాపు అసాధ్యంగా ఉందని ఐక్యసమితి తన నివేదికలో ప్రత్యేక నివేదికలో అభిప్రాయపడింది. ఈ నివేదిక సారాంశంపై చర్చించడానికి ఐపీసీసీ దౌత్యవేత్తలు దక్షిణ కొరియాలో త్వరలో సమావేశం కానున్నారు. మొత్తం ఐపీసీసీలో 195 దేశాలకు సభ్యత్వం ఉంది. అయితే ఈ నివేదికలో ముఖ్యాంశాలు చూద్దాము. ప్రస్తుత పరిస్థితుల్లో భూతాపం పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ కు పరిమితం చేయడం దాదాపు అసాధ్యము. ప్రస్తుతం ఉన్న గ్రీన్ హౌస్ ఉద్గారాలు యథాతథంగా ఉంటే 2080 నాటికి భూతాపంలో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ ను దాటిపోతుందని, ఈ లక్ష్య సాధనకు కనీసం 50% అవకాశాలు ఉన్నాయని అనుకుంటే 2020 తర్వాత నుంచి వాతావరణంలోకి బొగ్గు పులుసు వాయువు అంటే CO2 ఈ వాయువు విడుదల తగ్గుముఖం పట్టించాలి. అలాగే 2050 నాటికి దాదాపు శూన్యం కావాలి 50% అయితే. అదే ఈ భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్ కు పరిమితం చేసేందుకు 2/3 వంతు అవకాశం ఉండాలంటే ఈ CO2 వాయు విడుదల 55,000 కోట్ల టన్నులకు పరిమితం చేయాలి. కానీ ప్రస్తుతం ఇదే వరవడి కొనసాగితే కేవలం
పద్నాలుగు సంవత్సరాల్లోనే ఆ మొత్తం వాయువు వాతావరణంలో చేరుకుంటుందని పేర్కొంది. ఇక భూతాపంలో పెరుగుదల మనం నిర్దేశించుకున్న లక్ష్యం కంటే 0.5 డిగ్రీ సెల్సియస్ ఎక్కువైన మానవాళిపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఉంటాయని, వడగాలులు, పంట దిగుబడి తగ్గడము, ఆర్కిటిక్ సముద్రంలో మంచు కరిగి సముద్ర మట్టాలు పెరగడం జరుగుతుందని, ఇక ఇంధన అవసరాలు తగ్గించుకోవడము, మాంసాహారాన్ని పొదుపుగా తీసుకోవడము, జీవ ఇంధనాల వినియోగము, అడవుల విస్తరణ వంటి చర్యల ద్వారా భూతాపాన్ని నియంత్రించని ఈ నివేదికలో పేర్కొంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐపీసీసీ అనగానేమిటి? దీనికి సమాధానాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తిరిగి రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ.